హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మే నెలకి సంబంధించి వైఎస్ఆర్ పింఛన్ కానుకకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, వివరాలు చూసినట్లయితే మే నెలకి సంబంధించి వైఎస్ఆర్ పింఛన్ కానుక అయితే ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నగదు అయితే జమ చేసింది ప్రభుత్వం. 3,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ అయ్యాయి. సో వాళ్ళకి బ్యాంక్ నుంచి మెసేజ్ కూడా రావటం అయితే జరిగింది. ఇక ఫ్రెండ్స్, కొంతమందికి ఇంకా ఈ నగదు అయితే జమ కాలేదు. చింతించాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఫ్రెండ్స్, 1వ తారీఖు నుండి 5 లోపు ఈ నగదు అయితే పంపిణీ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, 5వ తారీఖులోపు మీకు ఈ నగదు జమ అవుతుందని అధికారులు అయితే పేర్కొంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైతే ఈ నగదు జమ కాలేదో సో వాళ్ళకి 5 లోపు ఈ నగదు అయితే జమ చేస్తామని అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇక ఫ్రెండ్స్, గత నెల లబ్ధిదారులు వాళ్ళకి సంబంధించిన సచివాలయాలకి వెళ్ళి వాళ్ళు నగదు అయితే తీసుకున్నారు. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా బిజీగా ఉన్నారని, అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క సో ఎలక్షన్స్కి సంబంధించి బిజీగా ఉన్నారని, సో వాళ్ళు ఈ నగదు పంపిణీ అయితే చేయలేరని ఎలక్షన్ కమిషన్ అయితే పేర్కొంది. సో డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. సో ఫ్రెండ్స్, ఈ నగదు అందుకే లబ్ధిదారుల ఖాతాల్లో 3,000 రూపాయలు వైఎస్ఆర్ పింఛన్ కానుక అయితే జమ చేసింది ప్రభుత్వము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.